ఆధార నిబంధనలను తాజాగా కేంద్రం సవరించింది ఆధార్ పొందిన ప్రతి వ్యక్తి పదేళ్లకోసారి తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను అప్డేట్ చేసుకోవాలని కోరింది దీనివల్ల ప్రభుత్వాల వద్ద ఆధార్ సమాచారం ఖచ్చితత్వంతో నిక్షిప్తమవుతుందని తెలిపింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా దేశంలో నూట ముప్పై నాలుగు కోట్ల ఆధార్ నెంబర్లు జారీ అయ్యాయి వీటిలో కొన్ని ఆధార్ కార్డుల వివరాలు సరిగా లేవని ప్రభుత్వం చెబుతోంది అందుకే దేశంలో ప్రతి వ్యక్తి పదేళ్లకోసారి ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కోరింది గురువారం దీనికి సంబంధించిన నిబంధనలను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆధార్ పొంది పదేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తి కనీసం ఒక్కసారైన వ్యక్తిగత వివరాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను సమర్పించాలి దీనివల్ల కేంద్ర సమాచార నిల్వ కేంద్రం సిఐడిఆర్ లో డేటా ఖచ్చితత్వంతో నిక్షిప్తమవుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తెలిపింది పదేళ్లకోసారి వ్యక్తిగత ధృవీకరణ ఇంటి చిరునామా ధృవీకరణ పత్రాలను సమర్పించడం ద్వారా సీఐడిఆర్ లో సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటుందని తెలిపింది గత నెలలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ యుఐడిఐ ఆధార్ ధృవీకరణ పత్రాలకు సంబంధించి అప్డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్ ను తీసుకొచ్చింది దీని ద్వారా యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ యూజర్లు మై ఆధార్ పోర్టల్ లేదా మై ఆధార్ యాప్ ద్వారా కానీ దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి పేరు ఫోటో అడ్రస్ వివరాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను సమర్పించి అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ఆధార్ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఉడాయ్ కోరుతోంది దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మూడు వందల పదిహేను పథకాలు రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న ఆరు వందల యాబై పథకాలు అర్హులైన వారు పొందగలరని భావిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు బయోమెట్రిక్ తప్పనిసరి వయసు లేదా అనారోగ్య కారణాల వల్ల వీటిలో మార్పులు జరిగే అవకాశం ఉంది అందువల్ల ప్రతి పదేళ్లకోసారి ఆధార్ వివరాలు సమర్పించడం ద్వారా ప్రతి పౌరుడి వివరాలు ప్రభుత్వాల వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయని ని ఉడాయి భావింది